విజయసాయి రెడ్డి వైసీపీ నుంచి రిటైర్డ్ అయిపోతున్నాడా, రాజకీయాల నుంచి రిటైర్డ్ అయిపోతున్నాడా అనే చర్చ నడుస్తుంది. యాక్చువల్గా ఇది గత 4 మంత్స్ నుంచి నడుస్తుందని చెప్పచ్చు. విజయసాయిరెడ్డి ఇనాక్టివ్ అయిపోయారు, జగన్ కావాలనే విజయసాయిరెడ్డిని పక్కకు పెట్టాడు అనేది చెబుతున్నారు. దానికి ప్రధాన కారణం ఏంటంటే, ఆయన్ని ముఖ్యమైన 3 పదవుల నుంచి విజయసాయిరెడ్డిని జగన్ తప్పించారు. ఒకటి, ఉత్తరాంధ్ర సమన్వయకర్త. ఉత్తరాంధ్ర సమన్వయకర్తగా ఉండి విజయసాయిరెడ్డి మొత్తం వైజాగ్ బేస్ చేసుకొని ఆయన కార్యకలాపాలు చేసేవాళ్ళు. సో ఆయన చాలా చురుగ్గా ఉండేవాళ్ళు అక్కడ. అయితే ఆయన ఆ పదవి నుంచి తొలగించి ఆ పదవిలో వైవి సుబ్బారెడ్డి గారిని అక్కడ పెట్టారు. ఇక రెండవది, సోషల్ మీడియా ఇన్ఛార్జ్. సోషల్ మీడియా ఇన్ఛార్జ్గా కూడా విజయసాయిరెడ్డి గారే ఉండేవారు. దాని నుంచి కూడా ఆయన తీసేసి సజ్జల భార్గవరెడ్డి, సజ్జల రామకృష్ణారెడ్డి వాళ్ళ అబ్బాయి సజ్జల భార్గవరెడ్డిని నియమించారు. ఇక మూడవది, వైసీపీ అనుబంధ విభాగాల సమన్వయ కమిటీ చైర్మన్గా, దాన్ని కూడా ఆ పదవిని కూడా ఈయన దగ్గర నుంచి తీసేసి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి ఇచ్చారు. అలాగే ముఖ్యమైన 3 పదవుల నుంచి ఆయనకి విముక్తి కల్పించారు జగన్ రెడ్డి. ఇప్పుడు కేవలం ఆయన రాజ్యసభ సభ్యుడు మాత్రమే. రాజ్యసభకు సంబంధించి పార్లమెంట్లో ఆయన కొన్ని కమిటీలకి మెంబర్గాను, కొన్ని కమిటీలని లీడ్ చేస్తూనూ ఉన్నారు, అది వేరే విషయం. కానీ వైసీపీ పార్టీలో ఆయనకి ఏ రకమైన పదవులు ఇవాళ లేదు. సో దీనికి కారణాలు ఏంటి అనేది చర్చ నడుస్తుంది. ఆయన రిటైర్డ్ అయిపోయాడా అనేది చర్చ నడుస్తుంది. ఈ రిటైర్మెంట్ ఎందుకు వచ్చిందంటే, మొన్న ఎమ్మెల్యేలు తర్వాత జిల్లా ఇన్ఛార్జీలు కోఆర్డినేటర్ల మీటింగ్లో జగన్ ఒక మాట అన్నాడని చెబుతున్నారు. అదేంటంటే, సాయన్నకు వయసు అయిపోయింది, అందుకనే ఆయన పదవుల్ని కొన్ని నేను వేరే వాళ్ళకి ఇచ్చాను అని జగన్ ఆ మీటింగ్లో చెప్పినట్టుగా వార్తలు వచ్చాయి. అది చూసి అందరూ షాక్ అయ్యారు అంటున్నారు. ఎందుకంటే సాయన్నకు వయసు అయిపోవడం ఏంటి, ఆయన బాగా యాక్టివ్గా ఉన్నారు, చురుగ్గా ఉన్నారు కదా, ఆయనకంటే పెద్దవాళ్ళు ఉమారెడ్డి వెంకటేశ్వరరావు లాంటి వాళ్ళు కూడా పార్టీలో యాక్టివ్గా పనిచేస్తున్నారు కదా అనేది చర్చ నడుస్తుందని చెప్తున్నారు. ఇంకొక కారణం ఏంటంటే, ఇది ఇంతకుముందు కూడా మనం చెప్పుకున్నాం, అది తారక రత్న చనిపోయినప్పుడు విజయసాయిరెడ్డి ప్రవర్తన. అక్కడి నుంచే విజయసాయిరెడ్డిలో కూడా మార్పు కనబడుతుంది, జగన్లో కూడా విజయసాయిరెడ్డి పట్ల మార్పు కనబడుతుంది. అప్పుడేం జరిగిందంటే, యాక్చువల్గా తారక రత్న పెళ్లి చేసుకున్న అలీఖ్యారెడ్డి విజయసాయిరెడ్డి వాళ్ళ భార్యకి చెల్లెల కూతురు, సునంద గారికి, అంటే విజయసాయిరెడ్డి కూతురు అవుతుంది, కూతురు వరుస అవుతుంది అలీఖ్య. కాబట్టి తారక రత్న అల్లుడు వరుస అవుతారు. నిజానికి తారక రత్న అలీఖ్యారెడ్డి ప్రేమించి పెళ్లి చేసుకోవాలనుకున్నప్పుడు కూడా తారక రత్న ఇంట్లో ఎవరు ఒప్పుకోలేదు, వాళ్ళ అమ్మ నాన్న ఒప్పుకోలేదు. అట్లాగే అలీఖ్యారెడ్డి ఇంట్లో కూడా వాళ్ళ అమ్మ నాన్న ఒప్పుకోలేదు. ఆ సమయంలో కూడా విజయసాయిరెడ్డి వాళ్ళకి అండగా ఉండి వాళ్ళకి సహాయం చేశారని, వాళ్ళు పెళ్లి చేసుకున్న తర్వాత కూడా ముఖ్యంగా అలీఖ్యారెడ్డి వాళ్ళ పేరెంట్స్తో మళ్ళీ కలవడానికి కూడా విజయసాయిరెడ్డి చొరవ చూపించి వాళ్ళని కన్విన్స్ చేసినట్టుగా తెలుస్తుంది. అప్పటి నుంచి కూడా విజయసాయిరెడ్డి తారక రత్న అలీఖ్యారెడ్డిల ఫ్యామిలీకి ఫుల్ సపోర్ట్గా ఉంటున్నారు. ఏ అవసరం వచ్చినా ఆయన అందుబాటులో ఉండడం, వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళడం ఇలాగా చేస్తున్నారు. ఎందుకంటే తారక రత్నకి 2016 వరకు కూడా నందమూరి కుటుంబం ఎప్పుడూ కూడా తారక రత్నాన్ని పట్టించుకోలేదు, దూరం పెట్టేశారు. అందుకనే ఆయన కెరీర్ కూడా బాగా దెబ్బతినేసింది. కేవలం 2016 బాలకృష్ణ గారు మాత్రమే తారక రత్న బర్త్డేకి వెళ్ళి ఆయనతో ఉండి, అప్పటి నుంచి కొంతవరకు బాలకృష్ణ గారే తారక రత్నకి అండగా నిలబడ్డారు. అయితే ఈరు జనవరిలో యువగలాని కుప్పంలో ఆయన పార్టిసిపేట్ చేయడానికి వెళ్ళినప్పుడు ఆయనకి హెల్త్ బాగాలేక అక్కడ కొలాప్స్ అవ్వడం, అక్కడ నుంచి నారాయణ హృదయాలయ బెంగళూరుకి తీసుకెళ్ళడం, అక్కడ 23 రోజులు ఉండడం, దాని తర్వాత ఆయన చనిపోవడం, ఇవన్నీ జరిగాయి. ఈ మొత్తం టైంలో కూడా విజయసాయిరెడ్డి తారక రత్న ఫ్యామిలీకి గట్టిగా అండగా నిలబడ్డారు, బెంగళూరు వెళ్ళారు, అంతా చేశారు. ఆ టైంలో ఆయన కొంత బాలకృష్ణకి కూడా క్లోజ్ అయినట్టుగా తెలుస్తుంది. అంటే వాళ్ళిద్దరూ కలిసి సమన్వయంగా ఆయన హెల్త్ గురించి పనిచేసినట్టుగా తెలుస్తుంది. ఆ టైంలో ఏం జరిగిందంటే, మొత్తం వైసీపీ శ్రేణులు కానీ లక్ష్మీపార్వతి కానీ వీళ్ళందరూ కూడా అసలు తారక రత్న చావుకి చంద్రబాబు కారణమని, తారక రత్న ఎప్పుడో చనిపోయాడని D1లోనే, కానీ చంద్రబాబు రాజకీయాల కోసం యువగలం పాదయాత్ర ఇబ్బంది పడుతుందని అతని చావుని డిక్లేర్ చేయకుండా అలాగే హాస్పిటల్లో కంటిన్యూ చేశారనేది ప్రధానంగా ఆరోపణలు వినిపించాయి.
దానికి విజయసాయి రెడ్డి ప్రోగా కానీ యాంటీగా కానీ స్టేట్మెంట్ ఇవ్వలేదు, మౌనం వహించారు. ఎందుకంటే ఆయన ఇటు తారకరత్నకి బంధువు, ఇటు ఏమో వైసీపీలో యాక్టివ్గా ఉన్నారు. సో ఆయన ఎవరి సైడ్ తీసుకోలేకపోయారు, సైలెంట్గా ఉండిపోయారు. అంతవరకు తెలుగుదేశం మీద, లోకేష్ మీద, తర్వాత చంద్రబాబు గారి మీద, వీళ్ళందరి మీద తీవ్రంగా ట్విట్టర్లో విరుచుకుపడే ఆయన ఒక్కసారిగా సైలెంట్ అయిపోయారు. అట్ ద సేమ్ టైం తారక రత్నం చనిపోయిన రోజు కానీ, తర్వాత ఆయన కర్మక్రియలు జరిగినప్పుడు కానీ, పెద్ద కర్మ జరిగినప్పుడు కానీ చంద్రబాబుతో క్లోజ్గా ఉండడం, ఆయన్ని కారు దాకా సాగనప్పడం, ఆయనతో కూర్చొని ప్రత్యేకంగా మాట్లాడడం, ఇవన్నీ విజువల్స్ బయటకు వచ్చాయి. సో వీటన్నిటి వల్ల ఆయనలో మార్పు వచ్చిందా అన్నట్టుగా అయింది. ఈవెన్ రఘురామకృష్ణరాజు కూడా ఆయన్ని పొగుడుతూ ఆయనలో మార్పు వచ్చింది, ఇది మంచిదే అన్నట్టుగా స్టేట్మెంట్లు ఇచ్చారు. సో ఈ మార్పులంతా ఆయనలో రావడానికి కారణమేమి, ఆయన ఏమన్నా వైసీపీకి దూరం అవుతున్నాడా అనే ఒక చర్చ అప్పుడు నడిచింది. అదే టైంలో ఫస్ట్ ఆయన పదవి, ఈ అనుబంధ విభాగాల కోఆర్డినేటర్ పదవి ఆయనకి ఆయన నుంచి తీసేసి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి ఇవ్వడం జరిగింది. దాంతో అప్పుడు పుకార్లు ఏమొచ్చాయంటే, ఈయన మెల్లగా వైసీపీ నుంచి దూరం జరుగుతున్నాడు, అందుకనే జగన్ కూడా పదవుల నుంచి ఆయన తప్పించారు అనేది న్యూస్ బయటకు వచ్చింది. అది నిజమే అన్నట్టుగా ఆయన కూడా సైలెంట్గా ఉన్నారు, ట్విట్టర్లో కానీ యాక్టివ్గా లేరు. ఆయన పదవులు కూడా పోయినా కూడా ఎక్కడా ఏం మాట్లాడలేదు. అట్లాగే జగన్తో కూడా ఆయన కలిసినట్టుగా కానీ ఎక్కడ కూడా విజువల్ కానీ ఏమీ బయటికి రాలేదు. దీనివల్ల ఆయన దూరమవుతూ వస్తున్నట్టు కనబడింది. అయితే ఈ గత కొంతకాలంగా మళ్ళీ ఆయన ట్విట్టర్లో పోస్టులు పెట్టడం, రకరకాల విషయాల్లో స్పందించడం, ఇవన్నీ కూడా చేస్తున్నారు. అయితే సడన్గా ఇప్పుడు ఆయన్ని జగన్ ఈ మాట అండం, ఆయన ఇంకా రిటైర్డ్ అయిపోతారా అనేది ఒక చర్చ నడుస్తుంది. ఇంకొక విషయం ఏంటంటే, జగన్ మొన్న సమావేశంలోనే ఇంకొక నిర్ణయం కూడా తీసుకున్నట్టు చెబుతున్నారు. ఎందుకంటే నెక్స్ట్ ఎలక్షన్లో 80% సీట్లు 50 ఏళ్ళ లోపల ఉన్న వాళ్ళకే ఇవ్వాలనేది ఆ నిర్ణయాల్లో ఒకటి అన్నమాట. సో ఆ రకంగా కూడా జగన్ యూత్ని ప్రోత్సహించాలి అనే పార్టీలో అనే ఒక ఆలోచనతో ఉన్నాడు. ఇదేంటంటే లాంగ్ టర్మ్ ప్లాన్లో భాగంగా నెక్స్ట్ 20 ఏళ్ళు తనతో నిలబడి ట్రావెల్ చేసే దానికి ఒక సైన్యాన్ని, తను ఒక ఇంపార్టెంట్ నాయకత్వాన్ని, సెకండరీ నాయకత్వాన్ని బిల్డప్ చేసుకోవడానికి జగన్ ప్లాన్ చేసుకున్నట్టుగా తెలుస్తుంది. ఆ యాంగిల్లో కొంచెం వయసు అయిపోయిన వాళ్ళని మెల్లమెల్లగా పార్టీ కార్యకలాపాల నుంచి వాళ్ళ రోల్స్ తగ్గించి కొత్త వాళ్ళని ఆ రోల్స్లోకి తీసుకురావడం అనేది జగన్ స్ట్రాటజీకి చెబుతున్నారు. సో ఆ రకంగా విజయసాయి రెడ్డికి వైసీపీలో మెల్లగా ప్రభావం తగ్గిపోతున్నట్టు కనబడుతుంది. ఈ టర్మ్ అయిపోయినాక మళ్ళీ అసలు ఆయన ఇంట్లో కూర్చుంటారా, రిటైర్డ్ అయిపోతారా అనేది కూడా సర్వత్రా వినిపిస్తున్న చర్చ.